మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడిన వివరాలు యథాతథంగా ఆయన మాటల్లోనే మీకోసం. రాష్ట్రమంతా అందరూ కూడా దేశమంతా కూడా మొన్న అయిపోయింది నిన్న అయిపోయిందని ఎదురుచూస్తుంటే వాయిదా పడుతోంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, పాత్రికేయుల్ని, సిబిఐని అడుగుతున్నా, అవినాష్ రెడ్డిని అరెస్టు కాకుండా రక్షిస్తున్న ఆ అజ్ఞాత శక్తి ఎవరు? ఆ అజ్ఞాత శక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి మన రాష్ట్ర ప్రజలిచ్చిన మొత్తం అధికారాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలుగా సంపాదించిన తన అవినీతి సంపాదన మొత్తాన్ని, తన తెలివితేటల మొత్తాన్ని రాష్ట్ర సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నారు అని అనుకుంటున్నారా? లేక అల్లకల్లోలంగా మారిన రైతుల జీవన విధానాన్ని బాగుపరచడానికి, నీళ్లలో తడిచిపోయిన పంట కొనడానికేమైనా ఉపయోగిస్తున్నారా? కాదు, తొలగించిన దళిత సంక్షేమ పథకాలన్నీ కూడా మరలా ప్రవేశపెట్టడానికి ఉపయోగిస్తున్నాడా? లేదు, అతని ముందున్న ఏకైక లక్ష్యం తన సోదరుడు అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా చూడడమే. అతని ఆ అజ్ఞాత శక్తి, అతను ఏం చేస్తున్నాడో తెలియదు, ఎలా చేస్తున్నాడో తెలియదు, అతని తరపున లాబీయిస్టులు ఎలా ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. ఇంకా అరెస్టు కాలేదనే మీమాంస మాత్రం రాష్ట్ర ప్రజల్లో ఉంది. నేను అడుగుతున్నాను ఈ రోజున, సిబిఐని అడుగుతున్నాను. మిమ్మల్ని తప్పుపట్టడం లేదు, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. సిబిఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడం ఇక్కడే సాధ్యమైంది, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలోనే సాధ్యమైంది అది. అందుకని మిమ్మల్ని తప్పుపట్టడం లేదు, కానీ ఎందుకు మీన మేషాలు లెక్క పెడుతున్నారు? మీరు హైకోర్టులో దెర్ ఈజ్ ఎ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ఎఫెక్ట్ ది అరెస్ట్ ఆఫ్ మిస్టర్ అవినాష్ రెడ్డి అని అఫిడవిట్ వెయ్యాలా, వేశారా లేదా? సుప్రీంకోర్టుకు చెప్పాలా? మీరు వదిలేస్తే మేము లోపలేస్తామని అన్నారా లేదా? మరి ఇంకెందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? నేన్ హైడ్రన్ టెస్ట్ దేనికి చేస్తారంటే, ఫోరెన్సికల్ ల్యాబ్లో ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ కూడా కనిపించని ఇన్విజిబుల్ ఫింగర్ ప్రింట్స్ కూడా కనుక్కునే, కనిపెట్టే అవకాశం ఉంటుంది. అందుకోసం ఆ టెస్ట్ చేస్తారు. దానికి అవినాష్ రెడ్డి అరెస్టుకు సంబంధం ఏమిటి? మీన్ హైడ్రన్ టెస్ట్కు, అవినాష్ రెడ్డి అరెస్టుకు సంబంధం లేదు కదా. తీసుకెళ్లి అతన్ని లోపలయ్యొచ్చు కదా. ఆ పని చేయకుండా మీరెందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు? మీకు అడ్డుపడుతున్న ఆ శక్తి మన శక్తేనా, ఈ శక్తేనా? చాలా కాలాతీతమైంది. మీ ఎఫిషియన్సీని కూడా ప్రశ్నించే స్థాయిలో ప్రజలు ఉన్నారని కూడా సిబిఐ గమనించాలి. సిబిఐ డైరెక్టర్ నాకు కూడా వారి గురించి తెలుసు. తెలుగుదేశం పార్టీ మీ ఎఫిషియన్సీని తప్పుపట్టడం లేదు. వివేక కూతురు డాక్టర్ సునీత ఓ వీర వనిత. చరిత్రలో రాణి రుద్రమ, ఝాన్సీ రాణి పోరాటం చేసిన శత్రువుల కంటే పెద్ద శత్రువుతో సునీత చేస్తున్న పోరాటం చరిత్రలో నిలుస్తుంది. ఆ అమ్మాయి డాక్టర్ సునీత, డాక్టర్ ఆఫ్ వివేకానంద రెడ్డి. మనం చెబుతాం ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి. ఈ అమ్మాయి రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయిలు ఎదుర్కొన్న శత్రువులు జగన్మోహన్ రెడ్డి కంటే బలవంతులేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు విశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు. కాకతీయ సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్ కంటే పెద్దదేమీ కాదు. పెద్ద సువిశాల సామ్రాజ్యానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంత శక్తివంతుండి ఢీకొంటున్న మహిళ ఆ అమ్మాయి. ఆ అమ్మాయి వీర వనిత. లేకపోతే పోలీసులు ఎప్పుడో ఈ కేసుని అన్డిటెక్టబుల్ అని చెప్పేవారు. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ రక్తాన్ని పుణికిపుచ్చుకున్న ఆమె పోరాట పటిమ ఈ కేసుని సజీవంగా ఉంచింది. మహిళలందరూ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. పెద్ద డాక్టర్ అయిన ఆ అమ్మాయిని మండు టెండలో చున్నీని నెత్తికి కట్టుకుని పరిగెడుతుంటే ఈ ప్రభుత్వానికి జాలి, దయ, కరుణ, మానవత్వం లేవా? ఆమె ఎవరో కాదే, పరాయి మహిళ కాదే, నీ సొంత చెల్లెలు. ఆ కన్ను ఈ కన్ను అన్నారు. ఒక్కన్ను ఏమో ముద్దాయిని పట్టుకోమని తిరుగుతుంటే మరొకన్నేమో డోంట్ అరెస్ట్ మీ అన్న అంటోంది. ఇప్పటికైనా సిబిఐ జంపింగ్ టు యాక్షన్, టేక్ సూటబుల్ యాక్షన్. చట్ట ప్రకారమే యాక్షన్ తీసుకోండి. మీరు హైకోర్టులో, సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ ప్రకారమే ముందుకెళ్ళండి. మీ విచారణ మీరు చేసుకోండి. మేమెక్కడా అడ్డుపడమని న్యాయస్థానాలు హుందాగా చెప్పాయి. అంత స్పష్టంగా చెప్పాక కూడా మిమ్మల్ని అడ్డుకుంటున్న ఆ అజ్ఞాత శక్తి ఎవరు? మీ చేతులు బంధిస్తున్నది, మీ కాళ్లకు అడ్డుపడుతున్నది, అతను అరెస్టు కాకుండా చూస్తున్న ఆ అజ్ఞాత శక్తి ఎవరో చెప్పండి. అంత శక్తి అడ్డుకున్నాక ఈ కేసు విచారణ మేం చేపట్టలేమని చెప్పండి పోని. అవినాష్ రెడ్డి అరెస్టుతోనే వివేక హత్య కేసు ముగిసిపోయినట్టు కాదని సిబిఐ గుర్తించాలి. ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఇంకా ఉంది. హూ కిల్డ్ బాబాయ్ ఉదంతంలోని అసలు ముద్దాయిలు బయటకు రావాల్సి ఉంది. ఇంతటితో అయిపోలేదు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడంతోనే కేసు ముగిసిపోయినట్టు కాదు. మీరు ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది చాలా ఉంది. కుట్ర బయటకు తీయాలి కదా. హూ కిల్డ్ అనేది కొంతవరకు ఐడియా వచ్చింది, కానీ ఎందుకు చంపారనేది తేలాలి కదా. ఎందుకు అనేది సిబిఐ దర్యాప్తు చేయాలి. సుప్రీంకోర్టు కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయగానే సిబిఐని వదలదు. అది మిలియన్ డాలర్ల క్వశ్చన్. వై దే హ్యావ్ కిల్డ్ హిమ్?
అర్ధరాత్రి తెల్లవారుజామున వచ్చిన ఫోన్లు, కాల్ లిస్టులు కూడా మీరు వదిలేస్తే ప్రజలు వదలరు. ఎందుకంటే అవి ప్రజల మస్తిష్కంలో నిక్షిప్తమయ్యాయి. వాటిపై మీరు సమాధానం చెప్పాలి. ఎవరు ఎందుకు చంపారనేది సీబీఐనే బయటపెట్టాలి.